మరిచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం ఏం చేయాలి ఎలా ఉండాలి ఎలా బ్రతకాలి ఏం సాధించాలి ఇలా రకరకాలుగా మనం మన గురించి ఆలోచిస్తూ ఉంటాం కానీ అమ్మ మాత్రం పిల్లలకు ఏం పెట్టాలి ఏం చేయాలి వాళ్ళు ఎప్పుడు వస్తారు ఎక్కడికి వెళ్ళారు ఇలా మన గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటుంది అందుకనేమో అమ్మ చేతితో తినే గోరుముద్ద అంత రుచికరంగా ఉంటుంది సో అలాంటి రుచికరమైన వంటని ప్రతిరోజు మీకు చూపిస్తుంది మా అమ్మ చేతి వంట మరి ఈ రోజు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అమ్మ చేతి వంటలో ఏం చేస్తామో చూసేద్దామా ఈ రోజు అమ్మ చేతి వంటలో మనందరికీ నచ్చేలాగా రుచికరమైన వంట చేయడానికి సిద్ధంగా ఉన్నారు మన ఎక్స్‌పర్ట్ వనమాల గారు ప్రోటీన్ పోహా తయారు చేయబోతాం దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఒకసారి చూసేద్దాం ప్రోటీన్ పోహా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు అటుకులు ఉల్లిపాయ ముక్కలు పసుపు తురిమిన ఉసిరికాయ పచ్చిమిర్చి ముక్కలు పన్నీర్ ముక్కలు నానబెట్టి ఉడికించిన శనగలు టమాటా ముక్కలు ఆవాలు జీడిపప్పు నూనె గరం మసాలా పొడి ఉప్పు సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి ముందుగా ఏం చేయాలో చెప్పండి ముందుగా ప్రవీణ ఇది మా నార్మల్గా మనం ఉప్మా అటుకులకి కావాల్సినవి ఈ అటుకులే అనమాట ఇంకొకటి పల్చగా వస్తాయి దాంట్లో ఉప్మా చేసుకోలేము కిచిడి అయిపోతుంది కిచిడి అవుతుంది అది జస్ట్ మనం అలా ఫ్రై చేసుకొని మిక్చర్ లాగా తినడానికి బాగుంటుంది సో ఈ దీంట్లోనే మనం ఉప్మా చేసుకోవాలి సో ఇది ఉప్మా చేసుకున్నప్పుడు ఏంటంటే ఒక నాకు తెలిసిన మట్టి కొంతమంది ఒక 2 గంటలు నానపెట్టడం అలా చేస్తుంటారు అంత అక్కర్లేదన్నమాట ఇది ఒక మనం ఒక 10-15 మినిట్స్ లో కూడా అయిపోతుంది అంటే ఎప్పుడైతే మనం అనుకుంటామో అటుకులు చేయాలి సో ముందు కడిగేసి పెట్టేస్తే మిగతా ప్రాసెస్ మనం చేసే వరకు అది నానిపోతుంది చాలు నాకు ఒక మిక్సింగ్ బౌల్ ఇవ్వండి దీంట్లోనే ఒకసారి కాస్త ఒకసారి కడిగినట్టు ఉంటుంది వాటర్ అంతా మనం ఇప్పుడు డ్రైన్ చేసి సో ఇంత నీళ్ళు చాలు ప్రవీణ ఇది నానడానికి మరి అరకప్పు అరకప్పు వేసి నానపెట్టాల్సిన అవసరం లేదండి దీన్ని ఇలా నానుకున్న తర్వాత మనం పక్కన పెట్టేసుకోవాలి మిగతా ప్రాసెస్ చేసుకున్న వరకు అది నానుతుంది ఇంకొక మిక్సింగ్ బౌల్ ఇవ్వండి మిక్సింగ్ బౌల్ సో ఇక్కడ మనం ప్రోటీన్ పోహా అన్నాం కదా సో ఏంటంటే నేను ఇక్కడ నానపెట్టి ఉడికించిన శనగలు తీసుకున్నాను సో ఇవి కొన్ని అలాగే పన్నీర్ ముక్కలు ఓకే దీంట్లో కొద్దిగా సాల్ట్ అలాగే గరం మసాలా పౌడర్ నానపెట్టి ఉడికించిన శనగలు దానిలో మనం తర్వాత పన్నీర్ తీసుకున్నాం సాల్ట్ వేసాం తర్వాత గరం మసాలా అలాగే కొద్దిగా పసుపు కార్ మిక్స్ చేసుకుందాం జస్ట్ మనకి పన్నీర్కి కొద్దిగా ఈ ఫ్లేవర్ అంతా పట్టాలి దాని గురించి అంతేనే ఈ మనం యాజ్ ఇట్ ఈస్గా మనం నార్మల్ నెక్స్ట్ ప్రాసెస్లో వెళ్ళిపోవచ్చు సో ఇది కూడా మనం పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేయాలి ఓకే అది పోహాలో మనం టమాటా వేస్తామా వేయరు వేయము అదే అనుకున్న పోహా అన్నారు కదా టమోటా ఇవన్నీ ఉన్నాయి నార్మల్ పోహా కాదు నార్మల్ కాదు దాని ముందు మనం ప్రోటీన్ అని పెట్టాం కదా ఓకే ఇంకా దీనిలో మనం గరం మసాలా కూడా కలిపాం కదా అంటే కొన్ని స్పెషల్ ఇంగ్రీడియంట్స్ వేసినప్పుడు కొద్దిగా ఇంకా స్పెషల్ అవుతుంది అవును జీడిపప్పు ఉల్లిపాయలు కొన్ని వేయండి పచ్చిమిర్చి మొత్తం వేసేయండి ఉల్లిపాయలు కాస్త మనకి కొద్దిగా కొంచెం ఫ్రై అయితే చాలు కదా ఇప్పుడు కొద్దిగా పసుపు అలాగే టమాటా ముక్కలు మామూలుగా రెగ్యులర్ పోహాలో మనం టమోటా వాడము
టమాటో కాస్త మగ్గడానికి తొందరగా కొద్దిగా చిటికెడు ఉప్పు ఉప్పు ఓకే వేసేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టుదాం ప్రవీణ టమాటా అంతా కాస్త సాఫ్ట్ అవ్వాలన్నమాట టమాటా బాగా పండింది త్వరగానే మగ్గిపోయేలా చూద్దామా మనం అలాగా చూద్దాం ప్రవీణ టమాటోస్ కొద్దిగా సాల్ట్ వేసే వల్ల కొద్దిగా మగ్గిపోయింది కదా సో ఇప్పుడు ప్రోటీన్ అన్నమాట అంటే శనగలు పన్నీర్ సో మనం దీనికి ఉప్పు పసుపు గరం మసాలా కలిపి పెట్టాం ఆల్రెడీ ఉడికించిన శనగలు అలానే పన్నీర్ ముక్కలు ప్రవీణ గారు ఇది ఒక కూరలాగా అయిపోయింది కదా ఇది యాజ్ ఇట్ ఇస్ గా మనం తినేయొచ్చు అన్నమాట చపాతీలోకి కానీ లేనే కానీ కదా అవును సో దీంట్లో ఇప్పుడు అటుకులు అటుకులు చూసారా అలా పొడి పొడిగా ఓకే డన్ ఇంతసేపు చాలన్నమాట మరీ ఎక్కువ నానపడితే గడ్డ గడ్డగడ్డలాగా అయిపోతుంది కొద్దిగా సాల్ట్ కొద్దిగా ఉప్పు అంటే మనం అప్పుడు ముందు కూడా కలిపాం కదా అది కూడా చూసుకోవాలి అలాగే గరం మసాలా ఓకే కొంచెం గరం సరి బాగా మిక్స్ చేయగానే మనం ఈ తురుంపున్న ఉసిరికాయ ఇది వెరైటీ అన్ని కలిపేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టేయండి ప్రవీణ పన్నీరు అలానే శనగలు పెద్ద ఉసిరికాయ ఇప్పుడు సీజన్లో దొరుకుతుంది చాలా రకాలు వేసాము మనం అన్ని హెల్త్ ఫ్యాక్ట్స్ అన్ని దీంట్లోనే ఉన్నాయి అన్నమాట మూత పెట్టినా ఒక 2 నిమిషాలు ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి ఈ లోపుగా ప్రోటీన్ పోహా ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు రిపీట్ చేస్తాను నోట్ చేసుకోండి ప్రోటీన్ పోహా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు అటుకులు ఉల్లిపాయ ముక్కలు పసుపు తురిమిన ఉసిరికాయ పచ్చిమిర్చి ముక్కలు పన్నీర్ ముక్కలు నానబెట్టి ఉడికించిన శనగలు టమాటా ముక్కలు ఆవాలు జీడిపప్పు నూనె గరం మసాలా పొడి ఉప్పు ప్రోటీన్ పోహా తయారు చేసుకునే విధానం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అటుకులు వేసుకొని దానిలో సరిపడిన నీళ్లు పోసి కడిగేసి కొంచెం నీళ్లు ఉంచి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మనం నానబెట్టి ఉడికించిన శనగలు తీసుకోవాలి దానికి సరిపడినన్ని పన్నీర్ ముక్కలు ఉప్పు కొంచెం గరం మసాలా పసుపు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టి నూనె వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు వేసి కొంచెం వేగిన తర్వాత జీడిపప్పు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కొంచెం పసుపు వేసి వేగనివ్వాలి తర్వాత టమాటా ముక్కలు వేసి కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టి 5 నిమిషాల సేపు మగ్గించుకోవాలి తర్వాత మూత తీసి మనం ముందుగా కలిపి పెట్టుకున్న పన్నీర్ శనగల మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి తర్వాత నానబెట్టి పక్కన ఉంచుకున్న అటుకుల్ని కొద్దిగా ఉప్పు గరం మసాలా పొడి ఉసిరికాయ తురుము వేసి బాగా కలిపి మూత పెట్టి ఒక 2 నిమిషాల సేపు ఉంచి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేయండి అంతే ఎంతో రుచికరమైన ప్రోటీన్ పోహా రెడీ ఓకే మూతిగానే ఇవ్వలే అంత కలర్ఫుల్గా ఉంది పోహా మాత్రం అంటే ఎప్పుడు టమాటా వేయమని రెగ్యులర్ పోహాలో టమాటాతో మంచి కలర్ఫుల్ అయిపోయింది ఇది అండ్ పన్నీర్ టమాటా వేసే వల్ల కాస్త ఇంకా కొద్దిగా సాఫ్ట్ కూడా అవుతుంది సాఫ్ట్ అయింది కదా వేడి వేడిగా ప్రోటీన్ పోహా రెడీ అయిపోయింది ఇది ఇప్పుడు మనకు తినడానికి కూడా బాగానే ఉంటుంది టిఫిన్ లో కూడా చాలా అవును సో మీ టేస్ట్ చూసి నేను ఎలా ఉందో చెప్పేస్తాను అలా సాఫ్ట్గా టేస్టీగా పుల్లపుల్లగా కారం కారంగా అన్ని టేస్ట్లు ఎంత బాగుందో పోహా అసలు చాలా చాలా టేస్టీగా ఉంది నేను పన్నీర్తో కూడా టేస్ట్ చేస్తాను
అంత టేస్టీ లంచ్ని ఎవరు వదులుకుంటారు చెప్పండి. మామూలుగా ఈ మాట ఎక్కువగా స్వీట్లు తిన్నప్పుడు చెప్తాం, నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అని. కానీ ప్రోటీన్ పోహా కూడా అట్లాగే ఉంది తెలుసా, సూపర్ ఎమ్మీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్, చాలా టేస్టీ టేస్టీ రెసిపీ చూపించారు. థ్యాంక్స్ ఎలాట్. సో చూసారు కదా, ఈరోజు అమ్మ చేతి వంటలో మేము తయారు చేసిన ప్రోటీన్ పోహా. పోహా మనందరం తయారు చేస్తాం. అది తయారు చేసేటప్పుడు ఇలా ఒక చిన్న చిన్న ప్రోటీన్కి సంబంధించిన విషయాలన్నీ యాడ్ చేసుకుంటే ఎంత బాగుంటుందో చెప్పండి. సో తప్పకుండా మీరందరూ ట్రై చేయండి. సో ఇలానే రేపు కూడా అమ్మ చేతి వంటలో మీ అందరికీ నచ్చేలాగా ఒక మంచి టేస్టీ రెసిపీతో కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.